కీర్తన గ్రంథము 133 అధ్యాయంకు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సీయోను కొండ మీదికి దిగివచ్చి హెబ్రోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎఫెసీయులు 4:1-4 వరకు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుటయందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు సిలువ పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. మరి ఒక తరుణం మనకు దేవుడు ఈ కుటుంబ జీవితాన్ని గురించి ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలం తెలిసింది ఏంటంటే, మనతో ప్రతి వారము జూమ్లో కలుసుకునే చంద్రశేఖర్ గారు ముంబై, ఆయనకు సహోదరికి ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలియపరిచారు. బుధవారం ఒక పని మీద కోర్టుకు వెళ్ళి రాగా గురువారం నుంచి వారికి స్నీజింగ్ ఫీవర్ ఉందని, ఇప్పుడైతే ప్రమాదం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ 97-98 ఉన్నాయి, వారు అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. అలాగా మన జూమ్ మీటింగ్లో జాయిన్ అవుతున్నటువంటి అనేక కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కేసులు విజృంభిస్తున్నాయి. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఎదుటి వారికి మన ద్వారా మరి ఎటువంటి అపకారం జరగకుండా జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ విషయమై మనము ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. మనం చదివినటువంటి 2 వాక్య భాగాలు సాధారణంగా మన సంఘాల్లో చాలా పరిచయమైనటువంటి వాక్య భాగాలు. ముఖ్యంగా 133 కీర్తన 3 వచనాలు ఉన్నాయి. అలాగే ఎఫెసి పత్రిక 4:1, ముఖ్యంగా 1-3 వచనాలు, 4 వచనం కూడా ప్రేమరాజు గారు చదివారు. 2 చక్కటి పాటలు కుటుంబాల గురించి. మరి సహోదరులు, మరి ఆనంద్ బాబు గారు నల్గొండ, సుధాకర్ గారు తమ కుటుంబంతో కలిసి విజయవాడ నుంచి పాడిన పాటలను బట్టి వారికి కృతజ్ఞతను తెలియపరుస్తున్నాను. వాక్య అన్వయింపులో కుటుంబ జీవితము ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, సమాజంలో జీవించే జీవితం, ఉద్యోగ జీవితం, ఇలాగూ మన జీవితాల్లో ఎన్నో రంగాలు ఉన్నాయి. వాటిలో కుటుంబ జీవితాన్ని గురించి పౌలు తన పత్రికల్లో తేటగా వ్రాసినట్టు మనం గమనిస్తాం. అది మనము మొదటి నుంచి ఎఫెసి పత్రిక ప్రతి అధ్యాయంలో ఆయన వ్రాస్తూ 5:18 వచనంలో ఆయన వ్రాసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని తర్వాత వచనాల్లో స్త్రీలు లేక పురుషులు, తర్వాత తండ్రులు, తర్వాత పిల్లలు, సేవ యజమానులు, దాసులు అని ఒక్కొక్కరిని సంబోధిస్తూ ఎలా ఉండాలో వ్రాశాడు. 6 వచ్చినప్పుడు అదే ఆత్మ ద్వారా లేక ఆత్మ చేత మనం ప్రార్థనలు చేస్తూ ఆత్మ ఖడ్గమును ధరించవలసినటువంటి వారమై ఉన్నామని కూడా చూస్తాం. ప్రతి అధ్యాయంలో
ఆత్మను గురించి ప్రస్తావన చూశాము. సాధారణంగా 5వ అధ్యాయంలో సహోదరులకు లేక స్త్రీలకు పురుషులకు ఉన్నటువంటి హెచ్చరికలను మ్యారేజ్ డయాస్ మీద చదివి మరి ప్రసంగికులు కూడా ప్రసంగాలు చేయడం అనేది మనకు పరిపాటి. కానీ నేను మొదటి క్లాస్లోనే జ్ఞాపకం చేసినట్టు మొదటి అధ్యాయం 13-14 వచన ప్రకారం సత్యవాక్యమును విని అంగీకరించి ఆత్మచేత ముద్రించబడిన వారికి మిగతా అధ్యాయాలు రాశాడు. 2వ అధ్యాయంలో ఆత్మచేత దేవుని నివాసముగా ఉండుటకు స్థానిక సంఘంలో కట్టబడేవారు, 3వ అధ్యాయంలో అంతరంగ పురుషునియందు ఆత్మచేత బలపరచబడేవారు, ఇప్పుడు మనం చదివినట్లు 4వ అధ్యాయంలో ఐక్యత కలిగినటువంటి వారు, అదే 4:30లో ఆత్మను దుఃఖపరచకుండా జీవించేవారు, 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మచేత నియంత్రణ చేయబడేవారు. అట్టి వారికి హెచ్చరికలు స్త్రీలారా పురుషులారా తండ్రులారా పిల్లలారా అని వ్రాశాడు అనేది మరలా జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మ్యారేజ్ డయాస్ మీద ఈ మాటలు చదివినప్పుడు మాత్రమే ఆ వచనాలు మాత్రమే మనం ధ్యానం చేస్తే టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనే అయిపోతుంది. అంటే 6 అధ్యాయంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్లో నుంచి ఆ వచనాలు మాత్రమే బయటికి తీసి ధ్యానం చేసినప్పుడు పెళ్లి కుమారునికి కానీ పెళ్లి కుమార్తెకు కానీ వచ్చిన వారందరికీ కానీ పూర్తిగా దాని భావం అర్థం కాదు అని నేను నొక్కి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తిరిగి జన్మించినటువంటి వారు ఆత్మచేత ముద్రించబడిన వారు మాత్రమే ఆత్మచేత నియంత్రణ చేయబడగలరు. అటువంటి వారు మాత్రమే స్త్రీలు కానీ పురుషులు కానీ తమకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలను నెరవేర్చగలరు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే క్రైస్తవ కుటుంబ జీవితం సాధారణమైన కుటుంబ జీవితం కాదు, ఇది అసాధారణమైనది, సూపర్ న్యాచురల్ అని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ప్రాథమికంగా క్రైస్తవ జీవితం కూడా సాధారణమైనది కాదు, అది అసాధారణమైనది, సూపర్ న్యాచురల్ అని కూడా మనం చూస్తాం. అందరూ లోకంలో జీవిస్తున్నారు, అందరూ వివాహాలు చేసుకుంటున్నారు, అందరూ మరి ముందుకు సాగుతున్నారు, కానీ దేవుని వాక్యానుసారమైన కుటుంబ జీవితాన్ని జీవించాలి అంటే ఆత్మచేత ముద్రించబడి ఆత్మచేత నియంత్రణ చేయబడితేనే తప్ప మనము వాక్యానుసారంగా జీవించలేము. వాక్యము రైలు పట్టాల వలె ఉండగా పరిశుద్ధాత్మ ఇంజిన్ శక్తిగా మనకు మన జీవితాల్లో వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఉన్నాడని పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. 133వ కీర్తనలో సహోదరులు అనే మాటను మనము దంపతులు అనే మాట పెట్టుకొని చదివితే ఇలాగూ మనం చదువుకోవచ్చు. దంపతులు ఐక్యత కలిగి జీవించుట లేక నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. అలా మనం చదువుకోవడానికి తప్పేం లేదు. దంపతులు లేక కుటుంబీకులు అని కూడా మనం పెట్టుకోవచ్చు. భార్యాభర్తలు వారి పిల్లలతో సహా ఐక్యత కలిగి నివసించుట అది ఎంతో మేలు. ఎంత మేలు అన్నాడు, ప్రశ్న గుర్తు వేశాడు. ఎంత మేలు అంటే చెప్పలేనంత మేలు. ఎంత మనోహరం అంటే ఎంతో మనోహరమైనది. ఇందాక సహోదరులు పాడిన పాటలో కూడా పరలోకంలో మనం జీవించబోయే జీవితంలో ఉన్న మనోహరము లేక మేలు ఈ లోకంలోనే అటువంటి కుటుంబంలో ఉండగలదు. ఎప్పుడు కుటుంబీకులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, అది ఎంతో మనోహరము అని మనం చదువుకుంటున్నాం. మరొక మాట 3వ వచనంలో దయచేసి గమనించండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? అచ్చట అనే మాట రాశాడు 3వ వచనంలో. ఎచ్చట? కుటుంబీకులు ఐక్యత కలిగి నివసించుట అనే స్థలంలో దేవుడు ఆశీర్వాదము శాశ్వత జీవమును ఉండుటకు ఆయన ఆదేశించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన కుటుంబాల్లో తండ్రి అయిన దేవుడు అనుగ్రహించే
ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే శాశ్వత జీవాన్ని అనుభవించుటకు కండిషన్ ఉంది. మిమ్మల్ని దీవించునగాక అని మనం ప్రార్థన చేస్తాం, శుభాకాంక్షలు చెప్తాం, మే గాడ్ బ్లెస్ ద కపుల్ అంటాం, మే గాడ్ బ్లెస్ ద న్యూలీ వెడెడ్. బట్ ద కండిషన్ ఏంటి? ఐక్యత కలిగి నివసించినప్పుడే ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మనం ఎన్ని విషయాలు చెప్పినా దంపతులు ఇద్దరు ఐక్యత కలిగి నివసించాలి. ఇది ఈరోజు ఉన్నటువంటి టాపిక్ యొక్క హెడింగ్ ఏంటంటే ఐక్యతను కాపాడుకొనుట లేక సమస్యలను పరిష్కరించుకొనుట. ఎంత మంచి బిలీవర్స్ అయినా భార్య భర్తలు కలిసి జీవించేటప్పుడు సమస్యలు రాక మానవు. మేము గుడ్ ఫ్రైడే రోజు హాఫ్ డే ఫ్యామిలీ రిట్రీట్ చేసినప్పుడు మీ ఈ చేరి వచ్చిన వారి కుటుంబాల్లో ఎవరికైనా సమస్యలు లేని వారు ఉంటే చేయొద్దండి అంటే ఒక సహోదరి చేయొద్దండి. నాకు ఆశ్చర్యమైంది, ఏమ్మా మీ కుటుంబంలో సమస్యలు లేవా అని అడిగితే లేనే లేవండి అన్న. మరి మీ భర్త కూడా ప్రభువు నమ్ముకున్నాడా అంటే నమ్ముకోలేదండి, కానీ వచ్చాడు ఇప్పుడు ఆయన ఏ సమస్య చేయడండి మాకు సంతోషంగా ఉంది అన్నది. చాలా సంతోషం. ఇక్కడ జూమ్లో ఉన్నటువంటి వాళ్ళ మనం మన కుటుంబాల్లో యవనస్తులమైనా తల్లిదండ్రులమైనా పెద్దలమైనా ఎంతమంది చెప్పగలం మా కుటుంబంలో ఐక్యత ఉంది? నేను చాలాసార్లు ఆ వచనాన్ని ఇలాగ చదువుకుంటూ ఉంటాను లేక చెబుతూ ఉంటాను. ఐక్యత లేకుండా నివసించుట ఎంత కీడు, ఎంత అసహ్యము. మేలుకు ఆపోజిట్ కీడు, మనోహరానికి ఆపోజిట్ అసహ్యం. చాలా దుఃఖంతో చెప్పుకోవాలి, చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో మేలుకు బదులు కీడు ఉన్నది, మనోహరానికి బదులు అసహ్యమైనటువంటి జీవితాలు ఉన్నాయి. ఎందుకు? ఐక్యత కొరవడింది. సాతాను మన కుటుంబాలను దాడి చేసి భార్యాభర్తల మధ్య దంపతుల మధ్య ఐక్యత లేకుండా చేయడానికి పూనుకొని ఉన్నాడు, ఆ సంగతి చేస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత లేకుండా, పిల్లల మధ్య ఒకరికి ఒకరికి ఐక్యత లేకుండా, వెన్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ కెనాట్ బి ఎనీ గుడ్నెస్ ఇన్ దట్ ఫ్యామిలీ, దేర్ కెనాట్ బి బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఐక్యత అనేది చాలా అవసరమైనటువంటిది. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలు కూడా సోదరుడు చదివినటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. తెసలోనిక పత్రిక ధ్యానం చేసేటప్పుడు కూడా దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. ఐక్యత కలిగించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. పెండ్లి కుమారుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నటువంటి వాడే దేవుని బిడ్డగా ఉండగా, పెండ్లి కుమార్తె పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుని బిడ్డగా ఉంటూ ఉండగా వారిద్దరిని జతపరిచి ఐక్యత కలిగించినటువంటి వాడు పరిశుద్ధాత్మ. ఈ ఐక్యత కొరకు మరలా ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అలా ఇప్పటికే పరిశుద్ధాత్మ వివాహమైన మన జీవితాల్లో ఐక్యత కలిగించాడు. కానీ ఇప్పుడు బాధ్యత మనది ఏంటంటే దాన్ని కాపాడుకునేది మన బాధ్యత. ఆ కాపాడుకున్నటలో ఏమేమి అవసరమో మూడవ వచనంలో దయచేసి బైబిల్లో చూడండి. ప్రేమతో ఒకరినొకడు సహించుటూ, ప్రేమ ఉండాలి, తర్వాత సహనము, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొని వలనని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. దీన్ని బట్టి చూస్తే ఇది అసాధారణమైన జీవితం కాదండి, ఒప్పుకుందాం. ఇది అసాధారణమైన జీవితం. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ కలిగించే ప్రేమ కానీ, సహనం కానీ, దీర్ఘశాంతం కానీ, సంపూర్ణ వినయం కానీ, సాత్వికం కానీ ఆత్మ ఫలములో భాగం.
మనం ఎప్పుడైతే ఆత్మకు అప్పగించుకొని ఆత్మ ఫలం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము మనకు దేవుడు కలిగించిన ఐక్యతను కాపాడుకోగలం చాలా మంది మనం లైట్ గా తీసుకుంటాం మన క్రైస్తవ జీవితం ఆరాధనకు వెళ్ళడానికి మాత్రమే పరిమితం కొన్నిసార్లు బైబిల్ స్టడీకి వెళ్ళడం మాత్రమే పరిమితం ఇక ప్రార్థనకు వచ్చేవారు చాలా తక్కువ మంది ఇలాగూ ఆచారంగా మనం చేసే వర్షిప్ మీటింగ్ గాని బైబిల్ స్టడీ గాని ప్రేయర్ మీటింగ్ ఇవి చేయడం వల్ల మనం తృప్తి పడుతున్నామే గాని ఆత్మకు అప్పగించుకొని ఇటువంటి ప్రేమ సహనము దీర్ఘశాంతము సంపూర్ణ విజయము సాత్వికము కలిగి ఉండడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం ఆత్మకు అప్పగించుకొని ఆత్మ నియంత్రణలో ఉన్నప్పుడు ఇవి మన జీవితాల్లో కనపడతాయి అవి కొరవడినప్పుడు సమస్యలు వస్తాయి సమస్య లేని కుటుంబం ఏదీ లేదు సమస్యలు వచ్చినప్పుడు జరిగే పర్యావసనాల గురించి ముందు జ్ఞాపకం చేసి తర్వాత సమస్యల పరిష్కారానికి మనం వెళదాం మనము మొదటి పేతురు 3వ అధ్యాయం కొన్నిసారి చదువుకున్నటువంటి వచన భాగంలో 7వ వచనాన్ని గమనించండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి వెరీ సీరియస్ వర్డ్ జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీ తోటిది అనే మాట మలాకి 2:14 లో వాడాడు ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకొండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి నేను అందులోంచి ఒక మాటను బయటికి తీసి ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకొండునట్లు జ్ఞానముతో కాపురం చేయాలి క్రైస్తవ జీవితాల్లో 3 సంగతులు మనం కలిసి చేస్తాం కుటుంబంలో ఒకటి ప్రార్థన రెండవది ఆరాధన మూడవది సేవ అలాగైతే మొదటి పేతురు 3:7 ప్రకారం ప్రార్థనలకు మాత్రమే కాకుండా మన ఆరాధనకు ఆటంకం కలగకుండా మూడవది మన సేవకు ఆ ఆటంకం కలగకుండా పురుషులు తమ భార్యలతో జ్ఞానం కలిగి కాపురం చేయాలి అలాగే స్త్రీలు జ్ఞానం కలిగి వారు తమ ఇంటిని కట్టుకోవాలి ఈలోగు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసే ప్రార్థన ఎంతో విశేషమైనది కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూర్చుందురో వారి మధ్యన నేను ఉందునని ప్రభు వాగ్దానం చేశాడు కదా అసెంబ్లీ ప్రేయర్ మీటింగ్కు వెళ్ళడం ఒక ఎత్తు అయితే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా లేదా ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఐక్యత అవసరం ఐక్యత ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం అవసరం పరిష్కారం చేసుకోకుండా ఐక్యతను కోల్పోయి మనము ప్రార్థన చేస్తే అది ఒక ఆచారంగా మాత్రమే ఉంటది కానీ దాని వలన ఎటువంటి ప్రయోజనం మనకు గాని మన పిల్లలకు గాని మన కుటుంబాలకు మన సంఘానికి కలగదు నేను ఇది చాలా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నా ప్రార్థనకు ఆరాధనకు సేవకు అభ్యంతరం కలగకుండా ఐక్యతను కాపాడుకోవాలి పురుషులు స్త్రీలు ఐక్యత లేకుండా ప్రార్థన వ్యర్థం ఐక్యత లేకుండా ఆరాధన వ్యర్థం ఐక్యత లేకుండా సేవ వ్యర్థం నువ్వు ఎంత మెచ్చుకోదగిన వాడవైనా ఎంత మంచి వాక్యం చెప్పగలిగిన వాడవైనా పుల్పిట్ మీద ఇంట్లో నీకు ఐక్యత నీ భార్యతో పిల్లలతో లేకపోతే నా ఇంట్లో నాకు ఐక్యత లేకపోతే ప్రభు దీవించడు సుమా ప్రభు దీవించితేనే మన పరిచర్యకు ఫలితం ఉంటుంది సేవకు ఫలితం ఉంటుంది ఐక్యత అవసరం ఈ ఐక్యత కొరవడినప్పుడు జరిగే సంగతిలో ఒక ముఖ్యమైనటువంటి సంగతి నేను ఈ రాత్రి ప్రస్తావించాలని నా హృదయంలో భారం ఉన్నది ఎక్కడైతే ఐక్యత కొరవడుతుందో దేవుని సన్నిధి మనతో కూడా ఉండదు దయచేసి నిర్గమకాండం 33వ అధ్యాయాన్ని తిప్పండి మనలో చాలా మందికి మరలా పరిచయమైన వచన భాగం మనలో చాలా మంది బోధకులు ఉన్నాం పెద్దలము పరిచారకులు ఉన్నాం
మోషే ఇలాగూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు 14వ వచనం 33వ అధ్యాయం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలగజేసదును అన్నాడు ఏకవచనం వాడాడు నా సన్నిధి నీతో కూడా వస్తుంది నేను నీకు విశ్రాంతి కలగజేసినప్పుడు మోషే ఇలాగూ ప్రార్థన చేశాడు 15వ వచనం ప్రతి కుటుంబం ఈ ప్రార్థనను కంఠపాఠంగా కలిగి ఉంటే ఎంతో మంచిది నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను కొని తోడుకొని పోకుము నీ సన్నిధి రాని ఎడల మమ్మను ఇక్కడ నుండి తోడుకొని పోకుము దేవుని సన్నిధి లేకుండా ఎంత ఆదాయం ఉన్నా సామాజికంగా ఎంత మనం ఎత్తుకు ఎదిగినా సో కాల్డ్ క్రిస్టియన్ మినిస్ట్రీ చేయగలిగిన నాతో నా కుటుంబంతో దేవుని సన్నిధి లేకపోతే నా సంఘంతో సన్నిధి లేకపోతే ఆయన దక్షిణ హస్తం ఎజ్రా గ్రంథంలో మాట చాలా సార్లు వస్తుంది ఆయన దక్షిణ హస్తం నాకు నా కుటుంబానికి తోడుగా ఉండకపోతే నా ప్రార్థనలు వ్యర్థం నా ఆరాధన వ్యర్థం మేము కలిసి చేసే పరిచర్య కూడా వ్యర్థమే పిల్లలు ఒకసారి మనల్ని మనము ఈ సాయంకాలం పరీక్షించుకుందాం నాకు నా భార్యకు సమస్యలు ఉన్నాయా నాకు నా పిల్లలకు సమస్యలు ఉన్నాయా పిల్లలకు మాకు తల్లిదండ్రులుగా సమస్యలు ఉన్నాయా ఎంత కాలం నుండి ఆ సమస్యలు పేర్కొని ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం అలాంటి సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోతే ఇటువంటి ప్రసంగాలు లేక జూమ్ మీటింగ్స్ ఎన్ని చేసినా మనకు ఆశీర్వాదం ఉండదు అచ్చట ఆశీర్వాదం ఉండవలనని యెహోవా ఆజ్ఞాపించిన ఎచ్చట సహోదరులు ఐక్యత కలిగి నివసించుటలో దంపతులు ఐక్యత కలిగి నివసించుటలో అట్ ఎనీ కాస్ట్ ది హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ద ఫ్యామిలీ షుడ్ మెయింటైన్ ద యూనిటీ సో దాట్ వీ కెన్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్ అన్నిటికంటే విశేషమైన భాగ్యం మీ సన్నిధే మాకు పెన్నిధి అని పాడుతుంటామే దేవుని సన్నిధి ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ గాడ్స్ హ్యాండ్ అపాన్ అస్ అది ఎటువంటి అనుభవంలో నుంచి ఆయన దాటించినా మనల్ని పచ్చిక బయళ్ళైనా శాంతకరమైన జలాలైనా గాఢాంధకారపు లోయ అయినా ఆయన సన్నిధే మనకు పెన్నిధి ఆయన మనకు తోడుంటే చాలు నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అనే మంచి పాట ఈ మధ్య పాడుకుంటూ ఉంటాను కుటుంబంగా దేన్ని కోరుకున్నాం ఐశ్వర్యం కాదు ఆరోగ్యం కాదు లేకపోవచ్చు ఐశ్వర్యం లేకపోవచ్చు ఆరోగ్యం లేకపోవచ్చు మన పిల్లల అభ్యుదయం దేవుని సన్నిధి ఉంటే చాలు దేవుని హస్తం మాకు తోడుగా ఉంటే చాలు ఆయన నడిపించిన మార్గంలో మేము నడుస్తూ ఉంటుండగా అది ముళ్ళు కానీ రాళ్ళు కానీ రప్పలు కానీ గోతులు కానీ లోయ అయినా అడవి అయినా ఎడారి అయినా ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు ఒక సంగతి జ్ఞాపకం చేసుకుందాం భార్య ఎంత మంచి విశ్వాసురాలైనా భర్త ఎంత మంచివాడైనా విశ్వాసి అయినా సమస్యలు రాక మానవు ఎందుకు అంటే భర్త యొక్క లక్షణాలు వేరు భార్య యొక్క లక్షణాలు వేరు భర్త యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు భార్య యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు భర్త చిన్నతనంలో నుండి ఎలా ఎదిగి వచ్చాడో వేరు భార్య ఎలా ఎదిగి వచ్చిందో వేరు ఆ విలువలు కుటుంబ విలువలు అనేటివి మన కుటుంబంలోకి మనం తెస్తాం నేను ఏ కుటుంబంలో పుట్టి పెరిగానో ఆ కుటుంబ విలువలు నేను ఏ కుటుంబంలో జీవిస్తున్నానో ఇప్పుడు నా భార్యతో నా పిల్లలతో కలిసిన జీవితంలోకి వస్తాయి చిన్నతనంలో నేను ఏ అనుభవం గుండా వెళ్ళి వచ్చానో అవి లేక నా భార్య ఎటువంటి అనుభవాలు గుండా వచ్చిందో అవి కుటుంబంలోకి వస్తాయి ఇద్దరము కలిసి జీవించేటప్పుడు అభిరుచులు వేరుగా ఉంటాయి మన అనుభవాలు వేరుగా ఉంటాయి కొన్నిసార్లు ఒకరితో ఒకరము ఏకీభవించలేని పరిస్థితులు ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ నేను హోటల్ తిండి తినడం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి
మా ఫ్రెండ్స్తో కలిసి కాలేజీలో ఉన్నప్పుడు సాయంకాలం హోటల్కి వెళ్ళి హుబ్లీలో మసాలా దోశ తినడం ఉత్తప్ప తినడం చాలా అలవాటున. పెళ్ళైన తర్వాత సహోదరికి హోటల్ తిండంటే పడదు. ఒకవేళ అవసరాన్ని బట్టి ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేయాల్సి వస్తే నేను భోజనం చేసి ముగించేలోగా ఆమె ప్లేట్లో సగం కూడా అయిపోయి ఉండదు. ఏంటి అంటే మనం ఇంటికి పోయి అన్నం పప్పు తిన్నామంటాడు, ఆమెకు అది ఇష్టం. ఇంట్లో చేసిన అన్నం, ఇంట్లో చేసిన పప్పు లేక చారు ఇదైతే మనకు చాలు. అది ఎంత మంచి బిర్యానీ అయినా, అది ఎంత మంచి శాకాహార భోజనమైనా తనకి ఇష్టం లేదు. చాలాసార్లు అదేంటి మనం పోదామంటే వెనక్కి మళ్ళతావు అని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేది కొన్నిసార్లు గతంలో. ఇప్పుడు 45 సంవత్సరాలు అయిందిలేండి, అడ్జస్ట్ అయిపోయాం. నాతో కొన్నిసార్లు ఆమె వస్తుంది, నేను కొన్నిసార్లు మానుకుంటూ ఉంటాను. సమస్యలు రాక మానవు, చిన్న ఉదాహరణ మాత్రమే నేను చెప్పాను. సమస్యలు వస్తాయి. మా తల్లిదండ్రులు, ఆవిడ తల్లిదండ్రులు ఇద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారులేండి. ఉన్నప్పుడు వారి యొక్క ప్రమేయం ద్వారా, బంధువుల యొక్క ప్రమేయం ద్వారా, ఉద్యోగ బాధ్యతల ద్వారా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బైబిల్ గ్రంథంలో అబ్రహాంకు వచ్చినాయి భార్యతో, ఇస్సాకుకు వచ్చినాయి, యాకోబుకు కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మోషేకు కూడా కలిగినాయి, దావీదుకు కూడా ఉంది, హోషేయకు కూడా ఉంది. గ్రంథంలో భక్తులు కూడా ఇటువంటి దారిలో ప్రయాణించారు. నీవు నేను ప్రయాణించడం ఆశ్చర్యమేమి కాదు. కానీ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగో మనం దాన్ని ఎదిరించాలి అనేది గమనించాలి. దేవుని సన్నిధి లేకుండా ఏం చేయగలం, అంతా వ్యర్థమే. ఇక్కడ ఒక మాట చదవాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 1:18 యెషయా 1:18 ఇది కూడా మన సంఘాల్లో చాలామందికి పరిచయమైనటువంటి వాక్యం, వాక్య భాగం. మీ జ్ఞాపకం చేస్తున్న ఈ వరుసలో ప్రభు తన ప్రజలతో ఇలాగ అంటున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాం. భార్యాభర్తల మధ్య వివాదం వచ్చినప్పుడు ఇటువంటి దృక్పథం, యాటిట్యూడ్ కనుక ఉంటే భార్యాభర్తల మధ్య ఎంత మంచిది. ప్రభువే మనకు ఒక గొప్ప మాదిరి. రండి, ఆయన ఎప్పుడూ పొండి అని చెప్పలేదు. ఆయన ప్రజలు ఎన్నిసార్లు ఆయన తృణీకరించారు, ఎన్నిసార్లు తనను పక్కన పెట్టి విగ్రహాలను ఆశ్రయించారు, జీవజలపు ఊట అయిన తన ఆయనను వారు విడిచిపెట్టి నీళ్లు నిలవలేని చోట్లను చేసుకున్నారు. అయినా మలాకి గ్రంథం చూడండి, 3వ అధ్యాయం అంటే పుస్తకం యొక్క ఆఖరి అధ్యాయంలో కూడా ఆయన నోట ఉన్నటువంటి మాట 7:7 3వ అధ్యాయం మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తుంది. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్, నెవర్ రిజెక్షన్. తండ్రి అనుగ్రహించు వారందరూ నా ఎదుకు వచ్చారు, నా ఎదుకు వచ్చువారని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు తన నోటితో చెప్పినటువంటి మాట. కాబట్టి భార్యాభర్తల మధ్య ఇటువంటి ప్రమేయం వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ ఏముండాలి, రండి రామా మనము మన సమస్యను పరిష్కారం చేసుకుందాం. ఇంకొక వచనం మనకు బాగా తెలిసింది, యోహాన్ రాసిన 1:9 మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి ఆయన నీతిమంతుడు న్యాయ కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని అందులో అందుబాటులో ఉన్నది. కాబట్టి దేవునితో మనం ప్రతినిత్యం సహవాసం చేయగలుగుతున్నాం. అయితే నేను నా పాపాన్ని ఒప్పుకోవాలి,
ఆయన క్షమించి ఆయన తెగిపోయిన సహవాసాన్ని మరలా కుదుర్చి ఆయనతో కూడా ప్రార్థన ఆయన్ను ఆరాధించడం ఆయన్ను సేవించడం అనే దానికి ఆటంకం లేకుండా ఉంటుంది. అలాగైతే భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే వివాదం కలుగుతుందో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో అప్పుడు మన యాటిట్యూడ్ ఏమై ఉండాలి? నమ్మ మనం కూర్చొని మాట్లాడుకుందాం, మన సమస్యను ఎదురిద్దాం, సమస్యను గుర్తించి సమస్య పరిష్కారాన్ని చేసుకుందాం. లేక భార్య అయ్యా మన ఇద్దరి మధ్య ఈ సంగతిని బట్టి మనకు మరి భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఏం చేద్దాం, ఇప్పుడు మనం కూర్చొని తీర్చుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే దినాలు గడిచే కొద్దీ ఇది మర్చిపోతాంలే అనుకొని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, స్వీపింగ్ అండర్ ద కార్పెట్ అంటాం, లేక చాప కిందికి త్రోసివేయడం. ఊడ్చేటప్పుడు పశువు అంతా చాప కిందికి త్రోసివేయడం, కనపడదు పశువు కానీ ఎక్కడుంది, చాప కింద ఉంది. అలా చాప కిందికి తోసేస్తూ ఉంటే సంవత్సరాల తరబడి ఏం జరుగుతుంది, పేరుకొని పోతుందే తప్ప పరిష్కారం జరగదు. ఎప్పటికప్పుడు మన పాపములను మనం ఒప్పుకొనట అనేది క్రైస్తవ జీవితంలో నేర్చుకొని ఎప్పటికప్పుడు దంపతుల మధ్య ఉన్న సమస్యలను గురించి మనము పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా వింటున్నటువంటి అనేక కుటుంబాల్లో ఒకవేళ పరిష్కారం చేసుకోకుండా చాప కిందికి త్రోసివేసినటువంటి సమస్యలు ఉన్నాయేమోనని నాకు అనుమానం కలుగుతుంది. ప్రియమైనటువంటి సోదర సోదరులు, అలాగా భార్యాభర్తలు సమాధానం లేకుండా ఆదివారం వచ్చి రొట్టె పిలుస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, ఒకరితో ఒకరికి మాటలు ఉండవు. ఎందుకు? సమస్య పరిష్కారం కాలేదు. కానీ ఆదివారం వెళ్ళాలి, ఆచారంగా బలలో చేయి వేయాలి. ఈ ఆచారం అనేది ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుందే కానీ ప్రభు తన కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటను మనం చాలాసార్లు మర్చిపోతాం. మొదట నీ వెళ్ళి నీ సహోదరుతో సమాధానం పడు, తర్వాత నీవు వచ్చి నీ బలిని సమర్పించు. మొదట ఆదివారం ఉదయం మనం బల్లలో చేయి వేయక మునుపు భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాధానపడి ఒకరికి ఒకరు మరలా ఆ తెగిపోయిన సహవాసాన్ని కుదుర్చుకొని రావడం అనేది అవసరం. మా కుటుంబ జీవితంలో నేను సగర్వంగా చెప్పగలను, సహోదరి ఇటువంటి పాఠాన్ని నాకు నేర్పించింది. వారి కుటుంబంలో 5 సహోదరులు, వాళ్ళలో తాను మెర్సి గారు ఎక్కువసార్లు కలిసి ఉండేవారట. వారిద్దరి మధ్య వివాదం ఏ విషయంగా వస్తే ఒకరికొకరు ఎప్పుడు సారీ చెప్పుకునేవాడట, అలవాటు వాళ్ళకు ఉండేది. దైవజనులు మరి ఆంటీ వారికి నేర్పించినటువంటి పాఠం నాకు అది ఎంతో గొప్ప మేలుగా నేను భావించి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఒకవేళ ముఖం చాటేసి ఇక ఆమెతో మాట్లాడకూడదని పక్కన పడుకుంటే నన్ను తట్టి లేపి మనం కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుందాం అని తాను ఒక ముందంజ వేసి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి సహాయం చేసిందని చెప్పడానికి నేను సంకోచించను. సాధారణంగా సమస్యల పరిష్కారం 5 జరుగుతుంది, లేక 5 సమస్యలను మనం ఎదుర్కొంటాం. 1, సమస్య వచ్చినప్పుడు వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతాం, వి డోంట్ ఫేస్ ద ప్రాబ్లం. చాప కిందకి ఊడ్చివేయడం ఒక వంతు అయితే సమస్యను ఎదురించకుండా వీపు మళ్లించి వెళ్ళిపోతాం. 2, ఆ సమస్యలో నేను చెప్పేదే కరెక్ట్ అని నేను జయాన్ని పొందుటకు ప్రయత్నం చేసి ప్రయాసపడతాను కదా. భార్యాభర్తల మధ్య ఒక్కొక్కసారి మనము రికార్డ్ చేసుకుని తర్వాత వింటే మనకు అర్థమైపోద్ది, నేను ఎంత ప్రయత్నం చేశానో నన్ను నేను సమర్థించుకోవడానికి, నా మాట సమర్థించుకోవడానికి, నేను గెలిచాను అని చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాతో కలిసి చాలామంది దీనికి ఒప్పుకోగలరు కదా.
నేనెక్కడ ఓడిపోతానని భార్య యొక్క తప్పులన్నీ కనిపెట్టి ఆ మాటల్లో తప్పులు కనిపెట్టి నువ్వు అట్లన్నావు ఇట్లన్నావు అని చెప్పేసి జయాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్, అది పరిష్కారం కాదు. నాలుగో మూడవదిగా మనం లొంగిపోతాం. ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎస్ అని చెప్తే సరిపోతుంది కదా అని లొంగిపోతాం, పరిష్కారం చేసుకోం. అటువంటి భర్తలు ఉన్నారు, అటువంటి భార్యలు కూడా ఉన్నారు, అది కూడా సరైన పరిష్కారం కాదు. నాలుగోది కాంప్రమైజ్ అయిపోతాం, కాంప్రమైజ్ సర్దుబాటు చేసుకోవడం. ఐదవది సమస్యను పరిష్కరించుకోవడం. సమస్య పరిష్కారం చేసుకోవాలి అనే ముఖ్యమైనటువంటి అంశను ఈ రాత్రి మనం గమనిస్తే ఈ పాఠం మనం నేర్చుకున్నట్టే. సమస్య పరిష్కారం చేసుకున్నట వల్ల ఐక్యతను పునరుద్ధరించుకుంటాం, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తాం, ఐక్యత కలిగి ప్రభువును ఆరాధిస్తాం, ఐక్యత కలిగి దేవుని సేవలో పాల్గొంటాం. ఈ సంగతులను మన పిల్లలు చూస్తూ ఉంటారు. వారికి వివాహమై వారు ఇండిపెండెంట్ ఫ్యామిలీస్గా ఉన్నప్పుడు మన మాదిరిని వారు అవలంబిస్తారు. అర్థంలాగా వారి జీవితాల్లో మనకు మన మాదిరి కనపడుతూ ఉంటుంది. ఇద్దరు సహోదరుల మధ్య ఐక్యత లేకుండా, సహోదరుల మధ్య ఐక్యత లేకుండా, భార్య భర్తల మధ్య ఐక్యత లేకుండా, అయ్యో మనం ఎంతమందిమి ఆరాధనలో బల్లలో పాల్గొంటున్నాం, దయచేసి ఇది సీరియస్గా ఆలోచన చేసి పరిష్కారం వైపు మనం ముందుకు చూద్దాం. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే మూల కారణాలను గుర్తించాలి, గుర్తించి వాటిని ఎదిరించాలి. సమస్యలను తప్పించుకోకుండా వాటిని పరిష్కరించుకోవడం వల్ల మనము ఎదుగుతాం, లేకపోతే స్టంటెడ్ గ్రోత్ అవుతుంది, ఉన్నవాళ్ళు మరుగుజ్జులుగానే ఉండిపోతాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా మన క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో ఎదుగుదల, అభివృద్ధి, ఇతరులకు దీవెనకరంగా మనం మారం. ప్రియులారా, నేను చాలాసార్లు ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నా వ్యక్తిగత జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ అ బ్లెస్సింగ్. అబ్రహామును ఇలాగూ మహిమతో ఆకర్షించినటువంటి దేవుడు, అబ్రహాం ఎప్పుడైతే ఆయనకు విధేయుడయ్యాడో అబ్రహామును దీవించాడో, అబ్రహాము ద్వారా లోకమంతటిని ఈనాడు ఆయన దీవించాడు. నేను దేవుని పిలుపునకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, నా కుటుంబ జీవితంలో పరిష్కారం కలిగి నా భార్య పిల్లలతో ఐక్యతను కాపాడుకుంటే తప్పకుండా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా చుట్టూ ఉన్నటువంటి వారికి, నా సంఘానికి, నా ప్రాంతంలో ఉన్న వారికి దీవెనకరంగా చేస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ గాడ్ విల్ బ్లెస్ అస్ అండ్ గాడ్ విల్ మేక్ అస్ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఇఫ్ దేర్ ఇస్ అ బ్లాక్, ఇట్ ఈస్ బికాస్ వీఆర్ నాట్ రిజాల్వింగ్ అవర్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ. బయట నేను మంచి బోధకునిగా లేక మంచి అడ్మినిస్ట్రేటర్గా కనపడవచ్చు, కానీ ఇంట్లో నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబ జీవితంలో నేను ఓ సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకుంటున్నానా లేదా అనేది మనము గమనించాలి. ఎఫ్ఎస్సీలో ప్రారంభమైన పత్రికల్లోనే ఈసారి మనం ఎక్కువసార్లు ఎఫ్ఎస్సీ పత్రికల్లో చదువుతున్నాం. నాలుగవ అధ్యాయం 26వ వచనంలో ఒక సత్యాన్ని గమనిద్దాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆ దినం గడిచిపోకముందే మనం పరిష్కారం చేసుకోవాలి. డోంట్ పోస్ట్ పోన్ ఈవెన్ అ సింగిల్ డే, అదే అర్థం. అది సూర్యుడు అస్తమించు వరకు అంటే వన్ సింగిల్ డే, అస్తమిస్తే ఒక రోజు అయిపోయినట్టు,
కాబట్టి ఏ దినం ఆ దినం ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఏ దినానికి ఆ దినమే పోస్ట్‌పోన్ చేసుకోవద్దు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో సాతాను ఎప్పుడు దూరి ఆ కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు హి ఇస్ వెరీ యాక్టివ్ యాజ్ మచ్ యాజ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ యాక్టివ్ ఇన్ అవర్ లైవ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఇన్ అవర్ చర్చెస్ సాతాన్ ఇస్ వెయిటింగ్ టు కమ్ ఇన్ భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య విభేదాలు సృష్టించి వాటిని జటిలం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి అయినంత త్వరలో అంటే సమస్య బయలుదేరిన వెను వెంటనే పరిష్కారం చేసుకోవడానికి మరి సిద్ధపడాలి ఇందులో భర్త ఇంటి యజమానుడై ఉన్న కారణాన తాను ఇనిషియేటివ్ తీసుకోవాలి భర్త ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకు అతను నాయకుడు భార్య కాదు భార్యకు శిరస్సు భర్త కాబట్టి బాధ్యత భర్త మీద లేక తల మీద ఎక్కువగా ఉంది కాబట్టి భర్త ఇనిషియేటివ్ తీసుకోవాలి కానీ తప్పు తనదైతే ఏం చేస్తాడు కప్పిపుచ్చుకుంటాడు వెయిట్ చేస్తాడు ఆమె అడుగుతుందేమో చూద్దాం ఆమె అడిగినప్పుడు మాట్లాడదాం అంటాడు అనుకుంటాం ఇది సహజమైనటువంటి ఆలోచన విధానం దాని వాక్యానుసారంగా యెహోవా తన ప్రజలు పాపం చేసినప్పుడు వారు వచ్చి అడగకముందే రండి మన వివాదం తీర్చుకుందాం రండి మీరు నా తట్టు తిరిగినట్లే నేను మీ తట్టు తిరుగుదును ప్రయాసపడి వారం మోసుకొని పోచున్న సమస్తమైన వారిలాగా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను రండి రండి అని పిలిచే దేవుడు మనకు మాదిరి భర్తలకు సహోదరులకు మాదిరి లెట్ అస్ కాల్ మై వైఫ్ ఆర్ మై చిల్డ్రన్ లెట్ అస్ హ్యావ్ పీస్ రండి మన వివాదం తీర్చుకుందాం మీ పాపములు కెంపు వల్ల ఎర్రనివైనను అవి తెల్లమవుతాయి హిమం వల్ల తెల్లపరుస్తాయి మన దేవుడు పరిష్కారం చేసే దేవుడు పరిష్కారం చేసుకోవడానికి అనుకూలమైన దేవుడు మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయుటకు ఆయన కుమారుని యొక్క రక్తాన్ని మనకు అందుబాటులో ఉంచినటువంటి దేవుడు కలువరి శిలువలో 2020 సంవత్సరాల క్రిందట ఆయన కార్చిన రక్తం ఎంత శక్తివంతమై ఉన్నదో ఈనాడు ఈ రాత్రి మనలను కడిగి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయుటకు అంతే శక్తివంతమైన ఉంది ఇట్స్ ఎఫికసీ విల్ నెవర్ డిక్రీజ్ యాజ్ లాంగ్ యాజ్ వీ వాంట్ టు కమ్ టు క్రైస్ట్ అదే ఎఫెసి పత్రికలో ఇంకొక మాట దయచేసి గుర్తించండి అది 4వ అధ్యాయంలో బైబిల్ ఉన్నట్లయితే చూడండి పరిష్కారం చేసుకునేటప్పుడు ఈ నియమాన్ని మనం అనుసరించాలి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నట్టుకు మనం అన్ని విషయములలో ఎదుగుదము పరిష్కారం చేసుకునేటప్పుడు ప్రేమ కలిగి సత్యం చెప్పాలి కప్పిపుచ్చుకోకూడదు అబద్ధం చెప్పకూడదు వేషధారణ ఉండకూడదు మాట మార్చకూడదు ప్రేమ కలిగి సత్యం చెప్పడము ఎప్పుడైతే నేర్చుకుంటామో కుటుంబంలో అది సమస్యల పరిష్కారానికి సులువైన దారి మన ప్రాబ్లం ఏంటంటే పురుషులది సత్యం చెప్తే నేను ఎక్కడ సారీ చెప్పాల్సి వస్తుందో అని మనము సత్యం చెప్పకుండా దాటివేయడానికి ప్రయత్నం చేస్తాం ఈగో అంటామే ఈగో అడ్డు వస్తుంది ఆ ఈగో అడ్డు వచ్చి పరిశుద్ధాత్మను మనము దుఃఖపరుస్తాం ఆర్పివేస్తాం ఆత్మకార్యం జరగదు ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు అని అంటూ క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటాడు క్రిస్టియన్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ ఈజ్ నెసెసరీ టు రిజాల్వ్ ద మిస్అండర్స్టాండింగ్స్ పరిపక్వత అంతకంతకు పెరుగుతూ ఉన్న కొలది సమస్యలను పరిష్కారం చేసుకోవడం సులువవుతుంది
పది సంవత్సరాల కింద పెళ్ళయింది అప్పుడు నేను ఏ లెవెల్లో ఉన్నానో అదే లెవెల్లో ఇంకా ఉంటూ ఉన్నట్లయితే సమస్యల పరిష్కారం అంత కష్టమవుతుంది. క్రీస్తువులే ఉండటకు నేను ఎంత ఎదుగుతూ ఉంటానో పరిష్కారం చేసుకోవడానికి అంత సులువవుతుంది. ఎందుకంటే క్రీస్తు వలె జీవించడానికి మనం ఆత్మచేత ప్రేరేపించబడి ఆయన సారూప్యంలోకి మార్చబడుతూ ఉంటూ ఉండగా మనము ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి నేర్చుకుంటాం, పరిష్కారం చేసుకుంటాం. రండి మన వివాదం తెచ్చుకుందాం. అమ్మా రా కూర్చో. మన వివాదం ఏంటి ఇప్పుడు, మన సమస్య ఏంటి? లెట్ అస్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. చాలాసార్లు పురుషులంగా మనం ఉన్నటువంటి ఈ సంస్కృతిలో లేక ఈ కల్చర్లో డ్యూటీ నుండి వచ్చిన తర్వాత సోఫా మీద కూర్చొని అమ్మాయి కాఫీ తీసుకురా, టీ తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా అని కాఫీ టీ వస్తే అది తాకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు భర్త. ఆఫీస్ నుంచి వచ్చాడు, భార్య భర్త కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. వచ్చాడు కాఫీ ఇమ్మంటే ఆమె ముందుగానే సిద్ధపడి ఉంటుంది, కాఫీ ఇచ్చిన తర్వాత అతను మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మనం టీవీ ముందు పెట్టుకుంటాం లేక న్యూస్ పేపర్ చేత పట్టుకుంటాం లేక న్యూస్ మ్యాగజైన్ చేత పట్టుకొని మనం ఎన్నో నిమిషాలు కొన్నిసార్లు గంట సేపు టీవీ చూడడం, మ్యాగజైన్ చదవడం అంతా అయిపోయిన తర్వాత భోజనం రెడీగా ఉందా, పెట్టమా టేబుల్ మీద అని చెప్పి సహోదరులను మన అవసరాల కొరకు వాడుకునే పద్ధతి మన సంస్కృతిలో ఉంది. అది బ్రేక్ అవ్వాలి. ఆ కల్చరల్ వాల్యూ మస్ట్ బి బ్రోకెన్. ఆమె నీ తోటిది. పేతురు ఏమన్నాడు, నిబంధనకు పాత్రురాలు. భార్యాభర్తలు ఇద్దరూ దేవుని సన్నిధిలో రక్షణ విషయమై సమానులు. కానీ కుటుంబంలో పాత్ర విషయమై వేరువేరు పాత్రలు, సంఘంలో పాత్ర విషయమై వేరువేరు పాత్రలు. కానీ దేవుని దృష్టికి రక్షణ విషయంలో సహోదరి ఎంత ప్రాముఖ్యమైందో సహోదరుడు కూడా అంతే ప్రాముఖ్యమైన వాడు, లేక సహోదరుడు ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాధాన్యత సహోదరికి కూడా ఉంది అనేది మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. నేను ప్రభు రక్తం చేత విమోచించబడ్డాను, అలాగైతే విశ్వాసురాలైనటువంటి నా భార్య కూడా ప్రభు యొక్క రక్తం చేత కొనబడింది. నేను ప్రభుకి ఎంత ప్రశస్తమైన వాడనో ఆమె కూడా అంతే ప్రశస్తమైనది అని ఎంచి సన్మానించాలి. ఇది ఇప్పుడిప్పుడు మనం నేర్చుకునేది కాదు, 2000 సంవత్సరాల కిందట వ్రాయబడినటువంటి వాక్యం, పేతురు రాసినటువంటి వాక్యం. సన్మానించమన్నాడు, ఆమె బలహీనమనే ఘటమని ఆమెను సన్మానించమన్నాడు. ఎంతవరకు మనం సన్మానిస్తాం? కొన్నిసార్లు భార్యలకు వాడే మాటలు చెప్పుకోవడానికి సిగ్గు, ఈ జూమ్లో చెప్పడం కూడా మంచిది కాదులేండి. పేర్లు పెట్టి పిలుస్తామా లేక ఏమని పిలుస్తాం ఆలోచన చేద్దాం. వారికి కూడా గౌరవం ఉంది, వారికి కూడా సన్మానం ఉంది, వారికి కూడా స్థానం ఉంది. ముద్దుగా పేర్లు పెట్టుకొని పిలుచుకోవడం వేరు, కానీ పేరు బట్టి పిలవకుండా నానా రకమైన విధానాలతో భార్యలను పిలిచేవారు. విశ్వాసులు ఉన్నారు భర్తలు, నాయకులు ఉన్నారు భర్తలుగా. ఆశ్చర్యంగా ఉందా? కొందరు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు నాకు కనబడే స్క్రీన్లో. ఉన్నారు, ఉన్నాము, పేరు పెట్టి పిలవలేము. She deserves the respect and honor as much as I deserve the respect and honor. అప్పుడు సమస్యల పరిష్కారం సులువు అవుతుంది పిల్లలు. మంచిది, ప్రేమ కలిగి సత్యాన్ని చెబుతూ సమస్యను ఎదిరించాలే కానీ ఒకరిని ఒకరు మనం ఎదిరించకూడదు. కన్ఫ్రంటేషన్ విత్ ద ప్రాబ్లం, నాట్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు పోరాడడం కాదు ఇక్కడ, సమస్యతో పోరాడి దాన్ని పరిష్కరించుకోవాలి. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు పోరాడి
ఇక కుదరదని భార్య సూట్ కేసు అంతా సర్దుకొని బస్ ఎక్కింది. కొన్నిసార్లు విడాకుల వరకు రాకపోవచ్చు కానీ ఒకే కప్పు కింద జీవిస్తూ ఐక్యత లేకుండా జీవించడానికి కారణం ఏంటంటే సమస్యలను పరిష్కరించుకోకపోవడం. ఒక సహోదరుడు ఉన్నాడంట, విన్నాను, ఊరు పేరు కూడా చెప్పను. భార్యతో మాట్లాడు, భార్య భర్తతో మాట్లాడు వారమంతా. ఆదివారం ఉదయం వస్తే బల్ల దగ్గర ప్రభుని కూర్చోయి హెచ్చరికలు చేస్తాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన వెనక వీడియో సంఘం అంతా చూస్తుంటారు. ఏ వీడియో? ఈ కళ్ళకు కనపడే వీడియో కాదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నేను మాట్లాడుతుంటే నా వెనక వీడియో పోతూ ఉంటుంది. నా భార్య ఎవరు, నా పిల్లలు ఎవరు, నా భార్యతో నేను ఎలాగుంటాను, మా ఇంట్లో నేను ఎలాగుంటాను. సంఘస్థులు చూస్తూ ఉంటారు, ప్రభు చూడడం కాదు, సంఘస్థులు చూస్తూ ఉంటారు, వినేవారు చూస్తూ ఉంటారు. కుటుంబ జీవితాన్ని సరి చేసుకోలేకపోతే, మనం పోయినసారి ఒక వాక్య భాగం చదివాం కానీ దాంట్లో నుంచి ఒక మాట తీసుకోలేకపోయాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం చదివాం మనం. దేవుడు జతపరిన పరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని ప్రభు చెబుతూ ఆ బాంధవ్యాన్ని గురించి చెబుతూ ఉంటుండగా 10వ వచనంలో శిష్యులు ఇదంతా విని నోటి మీద చేసుకొని భార్యాభర్తలకుండ సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట యుక్తం కాదని ఆయనతో చెప్పి. యవనస్తులారా, ఇక్కడ ఎవరైనా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉంటే గమనించండి, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం చాలా సున్నితమైంది, ప్రశస్తమైంది, సన్నిహితమైంది. క్రీస్తుకు సంఘానికి ఎంత సన్నిహితమైన సంబంధం ఉందో అలాగో భార్యాభర్తల మధ్య సంబంధం. కాబట్టి అంత సీరియస్గా నువ్వు తీసుకోకపోతే ఇప్పుడే మానుకో, పెళ్లి చేసుకోవద్దు. ఆ సెన్స్ నీలో వచ్చేంత వరకు నువ్వు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకునేది ఎందుకు? భార్య వండి పెట్టడానికి అనుకుంటున్నావు. ఈ సంస్కృతి మారాలి, ఈ కల్చర్ మారాలి. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేర్పరచకూడదు. అది వివాహం చేసినటువంటి కౌన్సిలర్ కానీ లేక వివాహకర్త కానీ వేరుపరచకూడదు. తల్లిదండ్రులు వేరుపరచకూడదు, భర్త వేరుపరచకూడదు, భార్య కూడా వేరుపరచకూడదు. ఇది దేవుడు జతపరిచినటువంటి జత. సమస్యలు వచ్చినప్పుడు సమస్యను ఎదుర్కొని పరిష్కారం చేసుకొని దేవుడిచ్చిన ఐక్యతను పునరుద్ధరించుకొని ముందుకు సాగాలి తప్ప ఒకరిని ఒకరు ఫేస్ చేయకూడదు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇవి కొత్త సంగతులు ఏం కాదు. కానీ మనము ఈ వరుసలో క్రైస్తవ కుటుంబంలో సంతోషం, ఆనందం, సమాధానం అని టైటిల్ ఏదైతే పెట్టుకొని ఈ 3వ వారం ధ్యానం చేస్తున్నామో అందులో సమస్యల పరిష్కారం ఎంత ప్రాముఖ్యమైనదో గమనించాలి. ఇంకా 2 వాక్యభాగాలు ఈసారి కొలొస్సయులకు రాయబడిన పత్రికలు చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం కొలొస్సయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనిని ఒకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. సమస్యల పరిష్కారం ప్రతిసారి క్షమాపణతో ముగించబడాలి. అంటే తప్పు చేసిన వారు ఎవరో ఒప్పుకోవాలి, ఎదుటి వారు క్షమించాలి. తప్పు భర్త చేశాడా, భర్త క్షమాపణ కోరడానికి సంకోచించకూడదు. భార్య దగ్గర నేను ఒప్పుకోవాలా అని కొంతమంది ఈగో పెట్టుకొని ఒప్పుకోకుండా అట్నే కప్పుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త,
Satan will use the same thing to destroy your family life. నీ ఆరాధన నీ సేవ పాడైపోతుంది, నీ సాక్ష్యం దెబ్బతినిపోతుంది, యెరూషలేము గోడలు పడగొట్టబడ్డట్టుగా నీ కుటుంబ జీవితం యొక్క గోడలు పడగొట్టబడతాయి. డోంట్ హెసిటేట్ టు సే సారీ టు యువర్ వైఫ్ అండ్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ యువ్ డన్ రాంగ్. ఈ మధ్య మా పిల్లల గురించి, వాళ్ళు చిన్నప్పుడు వారు కొంత తప్పులు చేసినప్పుడు నేను శిక్షించిన విధానం జ్ఞాపకం చేసుకొని కొన్ని సంవత్సరాల కిందట మా ముగ్గురు పిల్లల్ని అడిగాను, ఒకవేళ నేను ప్రపోర్షన్ కంటే ఎక్కువగా మిమ్మల్ని శిక్షించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి, అలా అడగడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. కొన్నిసార్లు ప్రపోర్షనేట్గా మనము పిల్లల్ని పెంచేటప్పుడు మెత్తం వాడాలి. అవును, బైబిల్ చెప్తుంది స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని, బట్ ఈజ్ మై డిసిప్లిన్ ప్రపోర్షనల్ టు ది ఫాల్ట్స్ ఆఫ్ మై చిల్డ్రన్ అనేది కూడా ఆలోచించాలి. అది వేరే పాఠం. కానీ ఒకనినొకడు క్షమించుడి, సహించుడి. కాబట్టి ప్రతి పరిష్కారం క్షమించడం కానీ క్షమాపణ కోరడం కానీ వాటితో ముగించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. టైమ్ విల్ నాట్ హీల్, ఓన్లీ ఫర్గివ్నెస్ విల్ హీల్. అనుకోవద్దు దినాలు సంవత్సరాలు దాటిపోతే ఇది అయిపోతుందిలే సరిపోతుందిలే అనుకోవద్దు. ఫర్గివ్నెస్, అమ్మా నేను పలానా పని చేసి నిన్ను నొప్పించు అని చెప్పడానికి వాక్యానుసారమైనటువంటి సంస్కృతి మనలోకి రావాలి. మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి వేరు, ఆ కల్చర్ మనలో చాలామందికి వచ్చేసింది, తెలియకుండా వచ్చేస్తుంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, మనం చదివే పుస్తకాలు కానీ వాటిల్లో మనం భర్తల విషయమే చూస్తూ ఉంటాం కదా. టేక్ ద word of God as the basis for building your own character, my own character. Vakyanni anusarinchi na vyaktigata jeevithanni kattukovali, vakyanni anusarinchi jeevichali, kshaminchamani adige dhairyam naalo ravali. Ala kshaminchamadigina adiginappudu kshaminchagaligina samarthyam kuda manu kaligundali. Ivi rendu kuda aatma kaliginche bhavanalo manlo. పిల్లల దగ్గర క్షమాపణ కోరడం తప్పు కానే కాదు, నామోషి అనుకోవద్దు. భార్య దగ్గర క్షమాపణ కోరడం అవసరం. భార్య భర్తను క్షమించాలి, క్షమించమని అడిగినప్పుడు భర్త భార్యను క్షమించాలి. మళ్ళా ఎఫ్సి పత్రిక రండి, 4:32. ఒకని ఎండల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ప్రాబ్లం ఏంటంటే ఇతరుల పట్ల ఇటువంటి కరుణ ఇటువంటి దయ చూపిస్తాం కానీ ఇంట్లో భర్త పట్ల భార్య పట్ల చూపించాం. అక్కడ వచ్చింది ప్రాబ్లం. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, లేక దేవుడు క్రీస్తు నందు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించండి. మనకు బాగా తెలుసు ఆయన క్షమిస్తే మర్చిపోతాడు. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. ఆయన క్షమిస్తే తూర్పుకు పడమని ఎంత దూరమో అంత దూరపరుస్తాడు. ఆయన క్షమిస్తే మన పాపములను సముద్రం యొక్క నడి బొడ్లు ఆయన వేసేసి ఇక ఎన్నటికీ వాళ్ళు ఆ పాపం బయటికి తీయకూడదని భూగర్భంలో పాతి పెడతాడు. ఆయన క్షమిస్తే మర్చిపోతాడు. ఈ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించిన ప్రకారం అంటే ఇది అర్థం. 10 సంవత్సరాల కిందట నువ్వు నన్ను ఈ మాట అన్నావే,
అది ఇంకా నా కడుపులోనే తిరుగుతూ ఉంది అని అంటుంటాం మనం 10 సంవత్సరాల కింద. సహోదరుల మధ్య, దంపతుల మధ్య కూడా. ఈ రాత్రి దంపతుల మధ్య ప్రతి కుటుంబంలో ఐక్యతను కాపాడుకోవటంలో ఉన్నటువంటి ఆటంకం, సమస్యను పరిష్కారం జరగకపోతే మనకు మేలు ఉండదు, అది మనోహరమైన పరిస్థితి కాదు, కీడు ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. సమస్యను పరిష్కారం చేసుకోకపోతే మన ప్రార్థనలకు, ఆరాధనకు, సేవకు ఆటంకం కలుగుతుంది. పరిష్కారం చేసుకోకపోతే దేవుని సన్నిధి మనతో కూడా ఉండదు, మన కుటుంబంతో కూడా ఉండదు. కోరుకుందాం, ఏది కావాలి మనకు? మేలు కావాలా? మనోహరంగా ఉండే పరిస్థితి కావాలా? ఈరోజు రాత్రే దయచేసి, ఈరోజు రాత్రే కూర్చొని సమస్యలు ఉన్నట్లయితే వెలికి తీసి పరిష్కారం చేసుకుందాం. రేపటికి వచ్చే వారానికి వాయిదా వేయద్దు. ఒకవేళ భార్య దూరంగా ఉన్నా ఫోన్ చేసి మాట్లాడు, భర్త దూరంగా ఉన్నా ఫోన్ చేసి మాట్లాడు, సమస్యను పరిష్కారం చేసుకుందాం, ఐక్యతను కాపాడుకుందాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఆయన కరుణాస్తం మనకు తోడై ఉండగా మనము, మన పిల్లలు దీవించబడదాం, మన సంఘాలు దీవించబడదాం, అనేకులకు దీవెనకరంగా మారదాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, తన వాక్యమే మనకు ఆధారం. వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, సంఘ జీవితమైనా గుర్తించి వాక్య క్రమాన్ని, వాక్య విలువలను మనం జీర్ణించుకొని లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని ఆ చొప్పున చేయొచ్చు ఆయన గణపరుద్దాం. మీకందరికీ ప్రేమ వందనాలు, సెలవు తీసుకుంటుంది.